వెల్కమ్ టు సోషల్ పోస్ట్. తాత తండ్రి వారసత్వంతో అక్కినేని నాగచైతన్య సినీ ఇండస్ట్రీకి పరిచయమై తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాడు. నాగచైతన్య ఇటీవల శైలజారెడ్డి అల్లుడిగా డిఫరెంట్ లుక్లో ప్రేక్షకుల్ని అలరించాడు. మరోవైపు నాగచైతన్య మరో చిత్రం సవ్యసాచి. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఒక్కసారి టీజర్ ని గమనిస్తే మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములు అంటారు, అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే దానిని అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలుని వరుసకి కనిపించని అన్నని కడదాకా ఉండే కవచాన్ని ఈ సవ్యసాచిలో సగాన్ని అని నాగచైతన్య చెప్తున్న డైలాగ్తో టీజర్ మొదలైంది. భారతంలో అర్జునులాగా రెండు చేతులకి సమానమైన బలమున్న వ్యక్తిగా ఇందులో నాగచైతన్య కనిపించనున్నారు. మాటలతో కాకుండా రెండు చేతులతో ఏం చేశాడు, భారతంలో అర్జునులా ఈ సవ్యసాచి ఎలా పోరాడాడు అన్నది సవ్యసాచి కథ. మాధవన్ భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్, సత్య, రావు రమేష్ తదితరుల పాత్రలు ఆకట్టుకుంటాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఓ ఆసక్తికరమైన విషయాన్ని చైతు ప్రేక్షకులతో పంచుకున్నారు. సవ్యసాచి అంటే రెండు చేతులు అని, సమర్థంగా శక్తివంతంగా వాడేవాళ్ళు అని సవ్యసాచులు అని వివరించారు. ఇక అర్జునుడి ఐదో పేరు కూడా సవ్యసాచినే. ఎందుకంటే తన రెండు చేతులతో ఒకే వేగంలో విలువిద్యని అలవోకగా ప్రదర్శించగలడు, అందుకనే సవ్యసాచి పేరు వచ్చింది. ఈ సినిమాలో హీరో కూడా తన రెండు చేతులతో తనకు ఎదురయ్యే పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడనే నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.